నమస్తే అండి శక్తి ఆరాధనకి స్వాగతం నేను మీ సౌజన్యాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు తల్లి సాత్వికురాలైన పిల్లలు ఆవేశపరులవుతున్నారు ఎందుకు అన్నది మన సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసుకుందాము వంట చేయడం వడ్డించడం ఒక వరం అయితే అది ఇప్పుడు ఒక కలగా మారింది వంట ఇల్లు ఒక దేవాలయం పొయ్యి వెలిగించడం అంటే అగ్నిహోత్రం వెలిగించడమే అది భక్తిగా భగవంతుణ్ణి తలుస్తూ నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలిని తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేస్తూ ఉంటారు హనుమాన్ చాల్స విష్ణు స్తోత్రాలు అలాంటివి పారాయణం చేస్తూ వంట చేస్తూ ఉండేవాళ్ళు కదా అయితే వంట చేసిన వారి మనస్థితి తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు దీనికి అమ్మ చెప్పిన ఒక కథ కూడా ఉంది అది చూద్దాము ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహానిష్టాగరిష్ఠుడు అతని ఇంట్లో దేవతార్చన అతని కుల వృత్తి తప్ప అతనికి ఇంకేమీ తెలియదు ఒకరోజు ఆ ఊరి జమీందారు గారు ఈ బ్రాహ్మణుకి తమ ఇంటి భోజనానికి పిలిచారు పాపం ఎప్పటిలాగే ఆయన భోజనానికి వెళ్ళారు ఏనాడు లేనిది ఆ రోజు ఆయనకు తాను భోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాస్ మీద మనసిపోయింది భోంచేస్తున్నాడన్న మాటే కానీ చూపు గ్లాస్ మీదే ఉంది చివరకు భోజనం చేయడం పూర్తి అయిపోయింది చేయి కడుక్కోవడానికి గ్లాస్ తీసుకుని వెళ్ళి చేయి కడుక్కొని ఆ గ్లాస్ని తన సంచిలో వేసుకున్నాడు ఆ తర్వాత జమీందారు గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి కూర్చున్నాక భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న వెంటనే అతడు స్పృహలోకి వచ్చాడు తాను చేసినది దొంగతనమని తనను ఎవరో చెల్లున కొట్టినట్టు అయింది వెంటనే చేతి సంచి భుజాన వేసుకొని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున జమీందార్ గారింటికి వెళ్ళాడు ఇప్పుడే వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చిన బ్రాహ్మణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్న జమీందారుని చూసి అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కూరగాయలతో సహా ఎలా సేకరించారు మీ వంట మనిషేమైనా మారా వేరే వంట వారు వచ్చారా అని అడిగాడు ఆయన భార్యను పిలిచి అడిగాడు అవునండి నెల రోజులైంది అని చెప్పింది ఆర్య ఏం జరిగింది అని అడిగిన జమీందారుకు అయ్యా ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను నాకు ఎందుకు ఆ బుద్ధి పట్టిందో తెలియదు ఇంటికి వెళ్ళి నా భార్య చేతి మంచినీరు తాగాక నేను స్పృహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకుని వచ్చాను మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి అటువంటి మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి వక్రీకరించింది అని చెప్పడంతో వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తన తప్పును ఒప్పుకొని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తుండడం ఒప్పుకుంది వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు బ్రాహ్మణుడు తాను దొంగిలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించమని అని అడిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు దీని అర్థమేమనగా వంట చేసేవారి ప్రభావం తినేవారి మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి అలాగే చాలామంది ఇంట్లో ఎంగిళ్లకు ప్రాధాన్యత ఇవ్వరు తిన్న కంచంలోనే మిగిలినది కూడా వంటలో కలపడం తింటున్న కుడి చేత్తో మారు వడ్డించుకోవడం ఒకరి పళ్ళెం నుండి ఒకరు తీసుకొని తినడం ఫ్రిడ్జ్లో బాటిల్ని నోటికి ఖర్చు పెట్టుకొని తాగటం ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అందుకే నియమంతో ఉండేవారు ఎవరు వేరే వారి ఇంట్లో వేరే వారి చేతి మీద వీలైనంత వరకు తినకపోవడమే మంచిది నేడు రోడ్డు మీద ఎవరు వండిందో తినడం ఎక్కువైంది అందుకే ఇంత గందరగోళం అందుకే తల్లి సాత్వికురాలైన పిల్లలు ఆవేశపరులవుతున్నారు అది గమనించుకొని పిల్లల్ని పెంచాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి